పంజాబీ వంటలు తిన్నప్పుడు వాళ్ళ స్టైల్లో తినడం కూడా నేర్చుకోవాలి ఎందుకంటే అలా తింటే దాని రుచి పదింతలుగా ఉంటుంది రోజుకి మూడు పూట్ల అన్నం తినగలరు మన తెలుగు వాళ్ళు అదే కనుక మనం పంజాబ్ నార్త్ ఇండియా ప్రాంతంకి వెళ్తే వాళ్ళు మూడు పూట్ల రొట్టెలు తింటారు మనం రకరకాల చిత్రన్నాలు పులిహోరలు దద్దోజనం ఎలా చేసుకుంటామో అక్కడ వాళ్ళు రొట్టెల్లో చాలా ఇష్టంగా తినేది పరాట పరాటాలకి గోధుమ పిండి ఎక్కువగా వాడతారు దాంట్లో వేరే పిండిలు కూడా పెట్టి చేసుకోవచ్చు మనం కూర సపరేట్గా ప్లేట్లో వేసుకొని ఎలా తింటాం రొట్టెలో వాళ్ళు కూరని స్టఫ్ చేసేస్తారు అదేనండి అద్భుతమైన పరాట చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో క్వీన్ విక్టోరియా ఎన్నో రకాల పరాటాలు చేస్తూ ఉంటుంది పరాటాల క్వీన్ అని కూడా అంటూ ఉంటాను మిగిలిపోయిన కూరలు ఏ ఉన్నా అవన్నీ పరాటాల్లో పెట్టేస్తుంది పరాటాలు మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు కానీ కాలేజీలో ఉన్నప్పుడు మేము మొట్టమొదటిగా నేర్చుకున్న పరాట బంగాళదుంప పరాట ఎందుకంటే చాలా ఈజీగా చేయొచ్చు ఈ బంగాళదుంప పరాటతో మీరు స్టార్ట్ చేసి తర్వాత మీకు మెంతికూర ఈ ర్యాడీషు కాలీఫ్లవర్ ఇలా రకరకాల పరాటాలు నేను తప్పకుండా నేర్పిస్తాను ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్లో లంచ్ బాక్సుల్లో మీరు ఇది పెట్టుకోవచ్చు ఇప్పుడు బంగాళదుంపల్ని నీళ్ళల్లో మునిగిపోయేలా ఇందులో నీళ్ళల్లో వేసి దీన్ని బాయిల్ చేస్తున్నాను అయితే ఈ బంగాళదుంపలు సాఫ్ట్గా కుక్ కావాలి కానీ చాలాసార్లు చాలామంది ఏం మిస్టేక్ చేస్తారంటే ఇలా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసి బంగాళదుంపల్ని ఈ నీళ్ళల్లో ఇలాగే ఉంచుతారు అలా ఉంచడం వల్ల బంగాళదుంప నీళ్ళన్నీ పీల్చుకుంటుంది తర్వాత మీరు దాన్ని పరాటా చేయాలంటే అది పేస్ట్ పేస్ట్గా అవుతుంది పరాట సరిగ్గా రాదు వేడి వేడి నీళ్ళల్లో నుంచి అది ఎలా తీయాలో చూపిస్తాను ముందైతే వీటిని బాయిల్ అవ్వనివ్వండి పరాటాలు చాలా టేస్టీగా ఉండాలి అంటే మనం గోధుమ పిండి వాడుకోవాలి గోధుమ పిండి కూడా ఎప్పటికప్పుడు నెల నెలకు ఒకసారి ప్యాకెట్ తెచ్చుకోండి వాడేసుకోండి ఇప్పుడు ఈ గోధుమ పిండిలో మనం ఉప్పు అలాగే ఇందులో కొంచెం నూనె ఈ పిండి తయారు చేసుకోవడం కోసం మనం పాలు కూడా వాడుకోవచ్చు పెరుగు కూడా వాడుకోవచ్చు నీళ్లు కూడా వేసి మనం చేసుకోవచ్చు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు పాలు తాగమని గొడవ చేస్తే పాలు పోసి మనం పిండి తయారు చేసుకోవచ్చు అంతేకాదు మీరు కూరగాయలు జ్యూసులు ఏవన్నా కూడా ఇందులో వేసుకోవచ్చు చాలామంది టమాటో ప్యూరీ బీట్రూట్ ప్యూరీ ఇట్లాంటివన్నీ కూడా వేసుకుంటూ ఉంటారు మనం చేసుకునే ఆ బంగాళదుంప మిశ్రమము ఈ కలుపుకున్న పిండి ఒకే సాఫ్ట్నెస్ ఉండాలి అప్పుడు రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది మన బంగాళదుంప మిశ్రమం చాలా సాఫ్ట్గా ఉండి పిండి గట్టిగా ఉందనుకోండి ఇలా రోల్ చేసేటప్పుడు తుస్సు తుస్సుమని మన బంగాళదుంప మిశ్రమం బయటకు వచ్చేస్తుంది అలాగే పిండి సాఫ్ట్గా ఉండి లోపల బంగాళదుంప మిశ్రం గట్టిగా ఉంటే అప్పుడు కూడా సరిగ్గా స్ప్రెడ్ అవ్వదు ఇంకొకటి ఏంటంటే మనకి ఈ పిండి రోల్ చేసినప్పుడు చిరక్కుండా ఉండాలంటే ఈ పిండిని కొంచెం మర్దన చేయాలి చూడండి ఈ విధంగా బట్టలు ఉతికినట్టే మనం ఈ పిండి మిశ్రమాన్ని కొంచెం మర్దన చేసేసి పెట్టేసుకుందాం ఒక పదిహేను నిమిషాలు రెస్ట్ ఇస్తే మనకి రొట్టెలు చాలా బాగుంటాయి మా ఇంట్లో ఎప్పుడైనా మీరు ఫ్రిడ్జ్లో తీస్తే ఒక టిఫిన్ బాక్స్లో చపాతీ పిండి ఉండే ఉంటుంది పిండి రెడీ చేసుకొని మీరు రెండు మూడు రోజులు కూడా బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మన బంగాళదుంప ఉడుకుతోంది మరి హోటల్లో పెద్ద పెద్ద గిన్నెల్లో మేము బంగాళదుంప వేసి ఉడికించినప్పుడు ఎలా చెక్ చేస్తాం ఒక నైఫ్ తీసుకొని బంగాళదుంపని ఇలా గుచ్చుతాం అది బంగాళదుంప పైకి వచ్చేసింది అనుకోండి బంగాళదుంప ఉడకనట్టు అదే కనుక ఈ నైఫ్కి పట్టుకోకుండా జారిపోయిందంటే బంగాళదుంప ఉడికినట్టు లోపల దాకా అన్నీ చేయకలేదు ఒక్కటి చేయని మరొక్క రెండు నిమిషాలు పెట్టేసి ఇప్పుడు బంగాళదుంప మనకు కుక్ అయిపోయిందని తెలుసు కానీ ఈ నీళ్ళల్లో కనుక మనం బంగాళదుంపని ఇలాగే వదిలేస్తే చల్లారితే మాత్రం బంగాళదుంప నీళ్ళని పీల్చేసుకుంటుంది మరి ఏం చెయ్యాలి అదే చూపిస్తాను దీన్ని నీళ్ళల్లో నుంచి తీసేసి నీళ్లు లేకుండా మనం దీన్ని ఇలా ఆరపెట్టేసుకోవాలి ఇవి ఆరిన తర్వాత వీటి తొక్కతో సహ కూడా చేసుకోవచ్చు లేకపోతే వాటి తొక్క తీసి మనం వీటిని చిదిమేసుకుందాం ఇంకా కొంచెం చల్లారిన తర్వాత అయితే మీకు ఇంకా పర్ఫెక్ట్గా గ్రేట్ అయ్యి వస్తుంది దీన్ని ఈ విధంగా గ్రేట్ చేసేసుకోండి మనం ఇలా చిదిమేసి పెట్టుకున్న బంగాళదుంపలో ఉప్పు పసుపు అయితే ఈ మధ్యకాలంలో ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అంటున్నారు పసుపు అన్నింటిలో వేయడం మొదలుపెట్టాను అంతా గరం మసాలా చిలకర పొడి మనకి చాట్ మసాలా కూడా దొరుకుతుంది ఇది కూడా టేస్ట్ కొంచెం చట్పటాకా అందచేస్తుంది ఇందులో కొత్తిమీర సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఘాటు కోసం ఇవన్నీ వేసేసుకొని దీన్ని కలిపేసుకుందాం ఈజీగా కలిసిపోతుంది మరీ ఎక్కువ తేమ లేకుండా మనకి పర్ఫెక్ట్ చేత్తో చిదవడం కంటే గ్రేట్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది లేకపోతే కొంచెం ఎక్కువ టైం తీసుకొని పర్ఫెక్ట్గా చిదిమేసుకోండి ఇప్పుడు మన ఈ మసాలా మిశ్రమం రెడీ పిండి కూడా రెస్ట్ అయ్యి కరెక్ట్గా ఉంది అయితే ఒకవేళ ఈ పిండి మిశ్రమంలో మీకు కొంచెం తేమ ఎక్కువ అనిపించిందనుకోండి మనం ఏదైతే గోధుమ పిండి వాడతామో దాన్నే కొంచెం పిండి కూడా ఇలా కలిపేసుకోవచ్చు పచ్చిగా ఏముండదో ఆ వేడిగా కుక్ అయ్యేసరికి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది బంగాళదుంపని కూడా ఉండలుగా చేసుకున్నాను ఇప్పుడు ఈ పిండి మిశ్రమం ఏదైతే ఉందో దీన్ని కూడా ఉండలు చేసేసుకుంటాను అయితే ఒకటి గమనించండి మనం ఆ బంగాళదుంప మిశ్రమం కంటే మనం వాడే పిండి ముద్ద చిన్నగా ఉండాలి ఇలా చిన్నగా ఉన్నప్పుడే మన పరాటాలు టేస్టీగా ఉంటాయి ఈ విధంగా చేయండి క్వీన్ విక్టోరియా ఈ పరాటాలు చేయడంలో చాలా చాలా సూపర్ పరాటాలు చేసుకునేటప్పుడు పొడిపిండి మనం ఇలా వేసుకొని దీన్ని స్లైట్గా చూడండి ఈ కొనలని సన్నగా చేసుకుంటూ మనం ఈ విధంగా దీన్ని ఇలా పెద్దగా చేసుకోవాలి మనందరికీ బొబ్బొట్లు చేయడం వచ్చు కదా అలాగే అది పూర్ణం అనుకోండి ఇది పిండి అనుకోండి ఇలాంటి పరాటాలు కనుక మీరు ఇంట్లో చేసుకున్నట్టయితే మీకు బొబ్బట్లు అవి చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా చేసి దీన్ని ఈ విధంగా స్లోగా లాక్కొని పిండి కూడా మనకి పర్ఫెక్ట్గా ఉంది స్లోగా ఇలా పిండిని తీసుకొచ్చినప్పుడు దగ్గరికి ఇలా గుచ్చేసేయండి చూడండి నేను ఈజీ టెక్నిక్ మీకు చేసి చూపిస్తున్నాను ఇలా పిండిని మరొక్కసారి దగ్గరికి తీసుకొచ్చి ఈ పిండి ఏదైతే ఉందో దాన్నంతా ఈ విధంగా చేసి అదే కనుక సాఫ్ట్ లేదనుకోండి మీకు ఈ విధంగా రాదు దాన్ని ఇలా ఇలా చేత్తో చేసుకోండి కొత్తగా చేసే వాళ్ళ కోసం చూపిస్తున్నాను అయితే పరాటాలు లోపల ఉన్న మిశ్రమము మనం బయట ఉన్న పిండి ఒకే సాఫ్ట్నెస్లో ఉన్నప్పుడు ఈ విధంగా చేత్తోటి స్లోగా ఇలా చేసుకోండి ఒకవేళ ఒక పక్క నుంచి ఎక్కడి నుంచి అన్న పిండి బయటకు వస్తున్నా ఏం కంగారు పడక్కర్లేదు దీన్ని ఈ విధంగా రోల్ చేసుకోండి ఈ పరాటాలు మనం మీడియం సైజ్ చేసుకోండి మరీ సన్నగా కూడా చేయకండి ఇప్పుడు చూడండి లోపల నుంచి మనకి కొత్తిమీర పచ్చిమిరకాయలు ఇవన్నీ కనిపిస్తుంది ఇలా కనిపించినప్పుడు మీరు పరాట సరిగ్గా చేసుకున్నట్టు దాంట్లో పిండి మోతాదు మనం మిశ్రమం మోతాదు కరెక్ట్గా ఉంటే ఇలా వస్తుంది ఇంకొకటి దీనికి మరీ ఎక్కువ పొడి పిండి కూడా ఉండకూడదు ఈ విధంగా చేసుకోండి ఈ పరాటల్ని పెనం ఎంత వేడిగా ఉంటే మీ పరాటాలు అంత బాగా వస్తుంది ఇంకొకటి మీరు కాల్చేటప్పుడు నూనె వాడండి తర్వాత లాస్ట్లో వెన్న వేసుకోండి మీకు పెనం బాగా వేడిగా ఉండి వెన్న వేస్తే వెన్న కాలుతుంది కాబట్టి ఏది లేకుండా చక్కగా ఫస్ట్ ఈ పరాటాని రెండు పక్కల మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోండి అప్పుడే చూడ్డానికి పరాటాలు కూడా బాగుంటాయి తినడానికి కూడా భలే టేస్టీగా ఉంటాయి ఒక పక్క మంచిగా కుక్ అయిన తర్వాతే మరో పక్కకి తిప్పండి ఇప్పుడు చూడండి లైట్గా కుక్ అయింది దీనిపైన వెన్న వేయట్లేదు నూనె వేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే వేడి పెనం పైన వేసినప్పుడు మనం రొట్టె వేసినా అది కింద అంటుకోదు దాన్ని ఈ విధంగా మనం రొటేట్ చేయొచ్చు చాలామంది కిచెన్లో ఒక గుడ్డ రొట్టెలు చేయడం కోసం గుడ్డ పెట్టుకుంటారు దాన్ని పెట్టి కూడా మనం ఇలా తిప్పచ్చు మనం పర్ఫెక్ట్గా చేస్తే ఇది చూడండి ఎంత చక్కగా వస్తుంది ఇప్పుడు నూనె లైట్గా దీనిపైన వేయండి ఈ విధంగా మంచిగా కోట్ చేసుకోండి మరో పక్కకి తిప్పుదాం ఇంకో పక్కన కూడా మనం అదే విధంగా దాన్ని మంచిగా కాల్చద్దు చూడండి ఇటు పక్కన కూడా ఎంత పర్ఫెక్ట్గా దీన్ని రంగు వచ్చింది పచ్చిపిండి ఉండకూడదు రెండు పక్కల మంచిగా కాల్చుకోవాలి మరో పక్కకి ఇప్పుడు చూడండి ఇది ఎలా స్లోగా ఉబ్బుతోందో పరాట ఈ విధంగా చక్కటి రంగుతోటి మనం చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత అద్భుతం దీనిపైన మీకు వెన్నే తినాలనుంటే ఒక చిన్న ముక్క వెన్న వేసుకోండి అయితే పంజాబ్లో వాళ్ళు ఉల్లిపాయ దీన్ని ముఠా ప్యాజ్ అంటారు అంటే ఈ ఉల్లిపాయని అని కొడతారు దాన్ని చూడండి ఇలా పెట్టి దీంతో తినేటప్పుడు చేత్తోటి ఇలా కొట్టినప్పుడు దాంట్లో ఉన్న కొంచెం నీళ్లు లాంటిది బయటకు వచ్చేస్తుంది దాంతోటి ఘాటు దాంట్లో ఉన్నది తగ్గిపోతుంది దీన్ని ఎలా కొట్టాలో చూపిస్తానో ఈ ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా కొడతారు కొట్టినప్పుడు దీని చుట్టూ దాంట్లో ఉన్న ఆ నీరు లాంటిది బయటకు వచ్చేస్తుంది ఈ ఉల్లిపాయని ఈ విధంగా చీల్చుకొని ఇలా పెట్టుకుంటారు దీంతోపాటు మీకు నచ్చిన ఆవకాయ కానీ నిమ్మకాయ కానీ క్యారెట్ ముక్కలు అలాంటి చేసిన పికిల్స్ కూడా వేసి కొట్టించుకుంటారు ఈ బంగాళదుంప పరాట దీన్ని బ్రహ్మాండంగా కాల్చాం లోపల కూడా స్టఫింగ్ చూడండి పర్ఫెక్ట్గా ఉంది దీన్ని మనం అంటే అచార్ అంటే మన పచ్చడితోటి అలాగే దీంట్లో కొంచెం పెరుగు వేసి దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు పంజాబీ వాళ్ళు లస్సీ తాగుతారు దీంతోపాటు ఈ పెరుగు ఇష్టంగా తింటారు ఈ ఉల్లిపాయ ఏదైతే ముఠా ప్యాజ్ అన్నామో కొరుక్కొని ఏమండి మనం పంజాబీ వంటలు తిన్నప్పుడు వాళ్ళ స్టైల్లో తినడం కూడా నేర్చుకోవాలి ఎందుకంటే అలా తింటే దాని రుచి పదింతలుగా ఉంటుంది ఇలా తింటే మన మనసు కూడా పంజాబీ స్టైల్లో బల్లే బల్లే అంటుంది సో చాలా చాలా టేస్టీగా ఉంది ఆ బంగాళతో మిశ్రమం కూడా ఇదో పర్ఫెక్ట్గా నోట్లో కరిగిపోతూ ఇలాంటి పరాటాలు ఒక రెండు మూడు తింటే ఆహా మధ్యలో ఆ తీయటి గడ్డ పెరుగు ఇలా ఉంటే ఇంత జీవితంలో ఏం కావాలండి అద్భుతం అమోఘం అద్భుతమైన రుచికరమైన వంటలు తిన్నప్పుడు అనక తప్పదు డించిక్ డింగ్కి డించికి ఆహా ఇది సూపర్ అంటే సూపర్ నిమ్మకాయ పచ్చడి ఆహా